డ్రగ్స్ తో ఏపీకి సంబంధం లేదని కేంద్ర నిఘా సంస్థలు ధృవీకరించిన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్రంలో గంజాపై ఉక్కుపాదం మోపే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక మంజీర కన్వెన్షన్ హాల్ నందు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అధ్యక్షతన ఉభయ గోదావరి ఉత్తరాంధ్ర జిల్లాల పోలీసు అధికారులతో రాష్ట్ర స్థాయి రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ ముంద్రాపోర్ట్లో పట్టుబడ్డ 3000 కేజీల డ్రగ్స్తో ఏపీకి ఎటువంటి సంబంధం లేదని కేంద్ర సంస్థలు తేల్చి చెప్పాయని కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఒక నెల క్రితం ఏదో 3000 కేజీస్ ఆఫ్ హెరాయిన్ దే కాట్ దేర్ డిఆర్ఐ ఆఫీసర్స్. అప్పటి నుంచి ఇది పొలిటికల్గా రాజకీయంగా రకరకాల స్టేట్మెంట్స్ ఇవ్వడం జరుగుతున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏది ఆ ముంద్రా పోర్ట్లో హెరోయిన్ దొరికింది, ఆ డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్తో సంబంధం లేదు. ఓకే, చాలాసార్లు చెప్పినాము, ఈవెన్ దెన్ ఉట్టి ఆరోపణలు చేస్తున్నారు, ఈ అపదమ ప్రచారం చేస్తున్నారు. అది మేము కాదు, డిఆర్ఐ ఆఫీషియల్స్ కూడా ఒకసారి కాదు, వాళ్ళు కూడా చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు. నేను మనం కూడా మన స్టాఫ్ కూడా డిఆర్ఐ ఆఫీషియల్స్తో టచ్లో ఉన్నారు. నేనే స్వయంగా డిఆర్ఐ చీఫ్తో కూడా డిస్కషన్ జరిగినాయి. ఆ కేసు ఇప్పుడు డిఆర్ఐ చేసిన తర్వాత ఇప్పుడు ఎన్ఐఏ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో ఎన్ఐఏ వాళ్ళు కూడా వాళ్ళతో కూడా చాలా స్పష్టం చేశారు, ఏది ఆంధ్రప్రదేశ్లో ఆ కేసుతో సంబంధం లేదు. ఓకే, సో వన్స్ అగైన్ లెట్ మీ సే దాట్ అది సంబంధం లేదు, అది వాస్తవం కాదు, అది కరెక్ట్ కాదు, తప్పు సమాచారం, తప్పు ప్రచారం చేస్తున్నారు, గుట్టి దుష్ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా ఆ లెటర్ కూడా మొన్న ప్రెసిడెంట్ లెటర్ రాశారు, ఇంకొక ఇన్సిడెంట్ జరిగిన ఎన్సీబీ వాళ్ళు ఏదో కేసు ఒకటి రిజిస్టర్ చేశారు, అది నర్సాపూర్ అనే మాట వచ్చింది, మళ్ళీ అది కూడా ఆంధ్రప్రదేశ్ అని, అది కూడా దాంట్లో కూడా ఎన్సీబీ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, దానిలో కూడా ఆంధ్రప్రదేశ్ది ఏం సంబంధం లేదు. ఫ్యాస్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ఇస్ ద సెంటర్ ఫర్ వాళ్ళు గాంజా అని, అదేవిధంగా ఒరిస్సా ఇస్ ఆల్సో సెంటర్ అని అలాంటి ప్రచారం. సో ఇది కొత్త విషయం కాదు. శ్రీలంక నుంచి కూడా కంప్లైంట్ వచ్చింది అప్పుడు 2016లో, ఆరోపణలు పెట్టారు, ఏది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ సప్లైయింగ్ గాంజా అని బయట కూడా. ఈ సమస్య కొత్తది కాదండి. ఓకే, బట్ దిస్ టైమ్ వీ విల్ టేక్ యాక్షన్, అది మీరు అందరూ చూస్తారు. ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ సబ్జెక్ట్ ఆర్ ఎ న్యూ ఇష్యూ. గాంజా హ్యాస్ బీన్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సిన్స్ డెకేడ్స్. నేను ఇందాక చెప్పినలాగా అది ఎక్కడి నుంచి వస్తున్నారు గాంజా, ఈ ఆంధ్ర ఒరిస్సా బార్డర్. అండ్ దెన్ ద గాంజా ఎక్స్టెంట్ ఆఫ్ కల్టివేషన్ ద స్ప్రెడ్ ఈజ్ మోర్ ఇన్ ఒడిస్సా సైడ్ దెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అది కూడా గుర్తుపెట్టుకోండి, ఇది ఆంధ్రప్రదేశ్ అని కాదు, ఆంధ్ర ఒరిస్సా బార్డర్ సమస్య అది.
ఆ మార్గులం ప్రాంతం ఇంటీరియర్ ఏరియా నక్సలైట్ ఎఫెక్టెడ్ ఏరియా అందుకోసం ఎప్పుడో నుంచి ఈ ప్రాబ్లం ఎగ్జిస్టింగ్ అవుతున్నాం కానీ వీ విల్ టేక్ యాక్షన్ ఇప్పుడు మీరు లెక్కలు చూస్తే కూడా లాస్ట్ 10 ఇయర్స్ డేటా చూడండి స్టాటిస్టిక్ చూడండి ఈ లాస్ట్ 2 ఇయర్స్లో అండ్ మోస్ట్లీ లాస్ట్ 1 ఇయర్లో డిస్పైట్ ద కోవిడ్ యాక్షన్ తీసుకునేది కేసెస్ కట్టినది కూడా ఇట్ ఈస్ మెనీ మెనీ టైమ్స్ మోర్ దెన్ వాట్ కేసెస్ వర్ రిజిస్టర్డ్ ఎర్లియర్ 2,90,000 కేజీస్ ఆఫ్ గాంజా వాజ్ సీజ్ 1,300 వెహికల్స్ వర్ సీజ్ ఈ గాంజా మీద పడటం అంటే ఇట్స్ ఓన్లీ దిస్ ఇయర్ బెటర్ దెన్ లాస్ట్ ఇయర్ డెఫినెట్లీ బెటర్ దెన్ ద ప్రీవియస్ లాస్ట్ 10 ఇయర్స్లో కూడా మీరు లెక్క చూస్తున్నప్పుడు కూడా గతంలో ఎప్పుడూ జరగలేదు లాగా మనం చేసినాం కానీ ఇంకా చేయాల్సింది ఉంది మనం చేస్తాము మనం చేసి చూపిస్తాం గంజాయి చోట ఉంటారు ఒక విధంగా డంప్ చేస్తారు ఇంకొక విధంగా పికప్ అవ్వటం ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా చేస్తున్నారు ట్యాంకర్ మీదే చేస్తున్నారు లారీలు కార్లు మంచి మంచి 4 వీలర్స్ కూడా తీసుకోవడం మళ్ళీ ఇప్పుడు కొత్తది 2-3 సంవత్సరం 4 సంవత్సరం నుంచి కేరళ నుంచి కూడా బృందం వచ్చి ఇక్కడ ముఖం పెట్టి కొత్త ఏర్పాట్లు చేయడం ఏది లిక్విడ్ గాంజా అని సో ఇది కొత్తది కాదు అవుతున్నారు కానీ మీరు దీని మీద మనం పడుతున్నాం అన్నీ ఈ గాంజా సంబంధించిన అన్ని వీధి విధానాలను ఎలా చేస్తున్నారని మన స్టడీ చేసి వాళ్ళ మీద పడతాం ఇప్పుడు ఊటీ లోకల్ పోలీస్ మన లోకల్ పోలీస్ కాకుండా ఎస్సీబీ గారు మన కమిషనర్ ఎస్సీబీ గారు కూడా ఉన్నారు ఇక్కడ మన దగ్గర ఎస్సీబీ డిఐజీలు అన్ని ఎస్సీబీ స్టాఫ్ కూడా ఇక్కడ ఉన్నారు మన జిల్లా ఎస్పీలు రేంజ్ డిఐజీలు ఐజీ గ్రేహౌన్స్ సారీ ఏడీజీ గ్రేహౌన్స్ ఏడీజీ ఆపరేషన్స్ ఏడీజీ బటాలియన్స్ మనం అందరూ ఉన్నాము ఇక్కడ ఈసారి మనం ఫోకస్డ్గా కోఆర్డినేటెడ్గా ఇన్ ఏ కాంప్రిహెన్సివ్ మేనర్ ఈ సమస్య మీద పడదాము 2017లో 2,000 ఏకర్స్ ఏదో డెస్ట్రాయ్ చేశారు అదే చరిత్రలో చూసినప్పుడు గతంలో 3,000 ఏకర్స్ ఇక్కడ డెస్ట్రాయ్ చేశారని అంటున్నారు వాడి ఈసారి మనం ఫస్ట్ ఫేజ్లోనే 4,000-4,500 టార్గెట్ పెట్టింది మళ్ళీ అది అదే చెప్తున్నాను కదా చరిత్రంలో ఎప్పుడు జరగలేనా విధంగా ఈసారి మనం చేద్దాం ఈ సమస్యను ఎట్లా పరిష్కారం చేయాలని చేయడం అందుకోసం నేను కూడా డీజీ ఒరిస్సాతో కూడా మాట్లాడడం అది డిస్కషన్ జరిగింది ఇందాక ఓకే మనం కలిసి మనం ఈ సమస్యని ఎదుర్కోవడం ఒట్టి ఆరోపణలు పెట్టడం నోట్ నుంచి ఆరోపణలు పెట్టడం అని అది కాదు సమస్య ఎట్లా పరిష్కారం చేయాలండి అట్లా లేకపోతే మొన్న ఏదో ఎన్సీబీ అది మళ్ళీ నర్సాపూర్ అని అనడము ఇది ఈజ్ నాట్ కరెక్ట్ ఇట్ ఈస్ ఫాల్స్ ఇది తప్పు ప్రచారం చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ హస్ బీన్ ఇన్వెస్టిగేటింగ్ ఆ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నది సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఎన్ఐఏ కానీ డిఆర్ఐ కానీ ఎన్సీబీ కానీ ఇప్పుడు సిబిఐ అంటున్నారు కదా సిబిఐ కూడా తీసుకోవచ్చు వాళ్ళు కూడా వాచ్ చేస్తున్నారు ఐబీ వాచ్ చేస్తున్నారు అన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ వాచ్ చేస్తున్నారు ఓకే ఏమైనా ఆరోపణలు ఉట్టి అట్లా కట్టకూడదు అది కరెక్ట్ కాదు